रोहित मुंबई इंडियंस धवन डेट मूडव तेदी ऐदो ने शंभो शंकर हर महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय माता कनक दुर्गा पूजिद्या वनदेवतल सम्मक्त सारक तुयिद्या ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक वेंकटेश्वर तुयिद्या आंजनेय स्वामी तुयिद्या माता लक्ष्मी तुयिद्या सरस्वती माता तुयिद्या पार्वती माता तुयिद्या कनक दुर्गा तुयिद्या वनदेवतल सम्मक्त सारक तुयिद्या विजयलक्ष्मी तुयिद्या अष्टलक्ष्मी तुयिद्या माता जानकी माता तुयिद्या बासर सरस्वती देवता तुयिद्या इप्पुडु मनं 2023 संवत्सरं मे 3వ तेदी पंजाब वर्सेस मुंबई टीम ज्योतिष शास्त्रंलो एवरु गेलिचि गेलवबोये अवकाशं उन्नदि चूडु पंजाब टीम गेलुस्तदा लेदा मुंबई टीम गेलुस्तदा चूडु चूडु जानकी पंजाब वार ज्योतिष बलंला శిఖర్ ధవన్ అండి పంజాబ్ టీమ్స్ బలంగా చూడాలంటే మాత్రం మరి జాత్యానికి మాత్రం వచ్చినండి రజవాడ కనక దుర్గమ్మ వచ్చింది ముఖ్యంగా వారిద్దరు మ్యాచ్ చాలా ఎట్లా ఉంటుందంటే మాత్రం చాలా వరకు చూసేవారికి ఫలితం కనబడే యోగం ఉంటుందండి చాలా ఆనంద యోగం ఉంటుంది అని బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా అనుకూలించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకునే వారికి అనుకూలం ఉంటుంది రెండోసారి బ్యాటింగ్ చేసే వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఇబ్బందులు వచ్చినా కానీ మాత్రం అనుకున్న సాధించే అవకాశాలు ఉన్నాయి కానీ మాత్రం లాస్ట్ ఘడియల మాత్రం మ్యాచ్ చేజారే అవకాశం ఉండదండి ఏ టీం అయినా సరే అని ముఖ్యంగా మాత్రం ముంబై గెలుస్తుందా ముంబై టీం గెలుస్తుందా లేదా పంజాబ్ టీం గెలుస్తుందా అంటే మాత్రం ఇద్దరిలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం చెప్పాలంటే ఎక్కువ శాతం పంజాబ్ టీం గెలిచే అవకాశం ఉన్నదండి పంజాబ్ టీం మాత్రం చాలా వరకు గెలిచే అవకాశం ఉంది వందల మాత్రం 55% పంజాబ్ టీం గెలిచే అవకాశం ఉన్నదండి 45% మాత్రం ముంబై టీం గెలిచే అవకాశం ఉన్నదండి కానీ హోరా హోరీగా సాగే అవకాశం ఉన్నది కానీ మీరు జాతకంలో చూడాలంటే మాత్రం మ్యాచ్లో చాలా వరకు మాత్రం కొన్ని ఇబ్బందులు చికాకులు కలిగే అవకాశం ఉన్నాయి సారథి సారథులకు మాత్రం పోటీ పడే అవకాశం ఉందండి రోహిత్ శర్మ గారికి కానీ రెండవది మీరు జాతకంలో చూడాలంటే మాత్రం శిఖర్ ధవన్ గారి కానీ మాత్రం పోటీ పడే అవకాశం ఉన్నదండి ఖచ్చితంగా మాత్రం ఎక్కువ శాతం మాత్రం పంజాబ్ టీం గెలిచే అవకాశం ఉన్నదండి ముంబై టీం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నదండి వీరి జాతకంలో ఆల్రౌండర్లు కూడా రాణించే అవకాశం ఉన్నది బ్యాట్స్మెన్ కూడా రాణించే అవకాశం ఉంది ఓపెనర్లు కొంచెం ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది మిడిల్ ఆర్డర్ లాభయోగం అవుతుంది వన్డౌన్ ఉన్న వారికి లక్ష్మీప్రద యోగం అవుతుంది లోయర్ ఆర్డర్ ఉన్నవారు మాత్రం మ్యాచ్ మాత్రం చేజార్చే అవకాశం ఉన్నదండి ఇది విని చూసి ఆలోచించే వారికి మ్యాచ్ గురించి మామూలు నిర్ణయాలు తీసుకోండి కానీ మాత్రం చాలా వరకు మాత్రం చాలా బాధాకరమైన నిర్ణయాలు తీసుకోకండి శుభం భూయ